ధనుష్ గారికి ఫ్యాన్, అలాగే 50వ సినిమా కాబట్టి చూశారు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. టోటల్ గా ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ధనుష్ గారు యాక్టింగ్, అలాగే ఆయన డైలాగ్స్ అన్నమాట. డైలాగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో మనకి ఒక బంధం గురించి చూసి చూడాలి సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఏం నేర్చుకుంటారు, ఏం నేర్చుకోరు అనేది ఒకటేది చెప్తున్నా. మన చెల్లిని అన్న తమ్ముల్ని ఎలా చూసుకోవాలి, దారి తప్పితే ఎలా దారిలో పెట్టాలి అనేది నేర్చుకుంటారు ఈ సినిమా చూశాక. అలాగే ఏఆర్ రహమాన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్స్ కూడా అదర్ కొట్టేశాడు. ఫైట్స్ బేట రైన్స్ గారు ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. సరే ఇది మూవీ ఇంతటితో సమాప్తం. మళ్ళా కలుసుకుంటాం. అంటే ఎంతో హోప్ పెట్టుకుంటారు, అంతకు మించుంది ఆ సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అయితే భయ నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ నిజంగా. సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అనే మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు పైరుగులతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ని. నేను చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు మీరు రండి, అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అని చెప్పి మంచి చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ అమ్మ బీజం అయింది, ఆ మ్యూజిక్ అయింది పోయి నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయారు ఏఆర్ రెహమాన్ గారు. అంత చాలా బాగుందన్నమాట నాకైతే. సో చెప్తున్నా కదా మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరూ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, లాగ్ అనేది ఎక్కర్లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉంటే సరే మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది అన్న. కూడా బోర్ కొట్టకుండా కంప్లీట్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే రేంజ్ ఉంటుంది. ఏఆర్ రహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్, ఏఆర్ రహమాన్ డిఫరెంట్గా కొట్టిండు. ధనుష్ గారికి ఇక కొంతమంది ఉంటారు మన శంకర్ గారికి అయినా సరే, కొంతమందికి కొంతమంది మ్యూజిక్ రైటర్స్ డిఎస్పీ మన అల్లు అర్జున్కి ఎట్లా కొడుతుండ్రు, ఏఆర్ రహమాన్ ధనుష్ గారికి శంకర్ గారికి అట్లా కొడుతుండ్రు, మళ్ళీ రజనీకాంత్ గారికి ముగ్గురికి మాత్రం మంచిగా కొడుతాడు. దీంట్లో మాత్రం ఎక్సలెంట్ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇద్దాం చెప్పాలని ఏం లేదన్నా. సినిమా చూసాను చెప్పానన్నా, సినిమా మాత్రం అదిరిపోయింది. సినిమా పుట్టాను కాదన్నా, ధనుష్ గారు తీసింది ఈ సినిమా మాత్రం గ్రేట్ అనుకోవాలి. ఆయన కోసం మన సినిమా చూడాలి, ఆయన డైరెక్షన్ చూడాలి. ఎంత బాగా చేసిందంటే చాలా గ్రేట్ అనుకోవాలన్నా. ధనుష్ గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ సినిమా కథ తగ్గట్టు కూడా ధనుష్ గారికి మంచి ఎయిర్ రమని బాగా కుదిరింది. మ్యూజిక్ కానీ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా కుదిరింది. ఎక్కడ కూడా పోరా లేదు, మంచి పరేషన్నా. సూపర్ హిట్ అంటే ధనుష్ గారి ఫ్యాన్స్ మాత్రం బాగా నచ్చుతుంది సినిమా. ఇట్లాంటి పట్టాను కాదు, ఓకే వన్ టైం చూసుకోవచ్చు, ఓకే సూపర్. అందరి ఎమోషన్ అయితే మంచి మెసేజ్ మనకి చాలా బాగుంది. ఎక్కడ బోర్డు కూడా ఒక ఎంటర్టైన్మెంట్.